ఏదో చెప్తే క్యారీ ఫార్వర్డ్ అయిపోవద్దు. మనముగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. మునుగోడు కోసం నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతకు ముందున్న కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పరిపాలించిన ఇక్కడ నడుములు వంగిపోయేదాకా చచ్చిపోయేదాకా చూసింది తప్ప క్లోరైడ్ నివారణ చేయలే. అటల్ బిహారీ బీజేపీ వాజ్పేయి ముఖ్య ప్రధానమంత్రి ఉంటే కూడా ఇక్కడి నుంచి ఉద్యమకారులు ఆ స్వామి అనే పిల్లల్ని తీసుకెళ్లి టేబుల్ మీద పండించిన దానికి నివారణ దొరకలే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే క్లోరైడ్ నీళ్ల గోస పూర్తిగా ఏ విధంగా పోయిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. 24 ఏళ్ల కింద మేము ఉద్యమానికి బయలుదేరిన రోజున ఆనాడు ఎవ్వరు లేరు, పిడికడి మందిమే ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో నా వెంట ఉన్నారు. ఉద్యమంలో జైలు కూడా పోయినారు, మడమ తిప్పకుండా పోరాటం చేస్తూ ఉన్నారు. మీరందరినీ ఉండే కోరేది ఒకటే, దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమంలో ఎవరు మనతో ఉన్నారు, ఎవరు మనతో లేరో మీకు తెలుసు, మీరు కండ్లారా చూసినారు. అందువల్ల రాజకీయాలలో ఎవరైతే పనికి మాలిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే డబ్బు మదంతో పనిచేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే ప్రజలు గెలవరు, ప్రజలు